నేను డాక్టర్ రత్నాకర్ అండి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్, గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో పనిచేస్తున్నాను. తరచుగా మనం యుక్త వయసులో వాళ్ళకి 20 నుంచి 40 సంవత్సరాలు మోస్ట్లీ మన జీవన శైలి వల్ల, ముఖ్యంగా ఇప్పుడు ఏ జాబ్ అన్నా కంప్యూటర్ తోటే కొనసాగుతుంది. సో మోస్ట్లీ అందరూ సిట్టింగ్ జాబే. ఈ వృత్తి సాఫ్ట్వేర్ అవనివ్వండి, ఏదైనా ఫైనాన్స్ అవనివ్వండి, బ్యాంక్ ఎంప్లాయ్ అనండి, కంప్యూటర్ లేకుండా జీవితం లేదు. పిల్లల నుంచి ఇప్పుడు అందరూ వాడాల్సి వచ్చింది పని. తరచుగా మనం చూస్తుంటాం మెడ పట్టేసింది, మెడ నొప్పి స్టార్ట్ అయింది, సర్వైకల్ స్పాండిలోసిస్ అంటున్నారు, మెడ తిప్పలేకపోవడం, లేకపోతే అప్పర్ బ్యాక్ పెయిన్ తరచుగా వింటూ ఉంటాం. దీనికి కారణాలు ఒకే, ఒకటి లైఫ్ స్టైల్. ఎందుకంటే వ్యాయామం లేకపోవడం, అవుట్డోర్ యాక్టివిటీస్ లేకపోవడం, మినిమం 8 to 10 అవర్స్ కూర్చునే జాబ్ చేయాల్సి వస్తుంది. స్క్రీన్లో పని ఇంట్రెస్టింగ్గా ఉన్నప్పుడు మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నామని తెలియదు. సో చాలామంది ఎర్గనామిక్స్ అంటాం, చైర్స్ కానీ టేబుల్స్ కానీ కరెక్ట్గా అరేంజ్ చేసుకోగలుగుతాం, ఏదైనా డెస్క్టాప్ కానీ ల్యాప్టాప్ కానీ. బట్ తెలియకుండా మనం చూసేది మొబైల్. ఈ మొబైల్కి మనకు ఎప్పుడు కంటికి ఎదురుకుంటా పెట్టలేం. మొబైల్ని చూడాలి అంటే బెండ్ చేయాల్సి వస్తుంది. ఇంట్రెస్టింగ్గా ఏమైనా వీడియోస్ కానీ మూవీస్ కానీ అందరికీ టీవీల కన్నా మొబైల్లో చూడటం అలవాటు అయిపోయింది. ఇంట్రెస్టింగ్గా ఉన్నది అంటే సీరియల్ కానీ ఏదన్నా ఎంత టైం స్పెండ్ చేస్తామో మనకు తెలియదు. సో ముఖ్యంగా ల్యాప్టాప్ కన్నా కారణాలు మొబైల్. తెలియకుండా ఎక్కువ వాడకం వల్ల దీనివల్ల డ్యామేజ్ చేసుకుంటూ ఉంటారు. చాలామంది సర్వైకల్ స్పాండిలోసిస్ వచ్చింది, నాకు మొబైల్ డిస్క్ ఏమైపోతుంది అనుకుంటారు. దీనికి అది కాదు కారణం. వెనకాదులు ఉంటే ట్రెపీజియస్ అని కంట్రోల్ ఉంటుంది, దాన్ని 3 భాగాలుగా చూసుకోవచ్చు. మెడ భాగం పట్టేసింది అనుకోండి, మెడ తిప్పడానికి రాదు, నెమ్మదిగా 2 రోజులు బాగానే అనిపిస్తుంది, ఎక్కడో నొప్పి అనిపిస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసి డాక్టర్ని సంప్రదించకుండా రెస్ట్ తీసుకోకుండా మనం పనిచేస్తే అది ఇంకా స్టిఫ్ అయిపోద్ది, 3వ రోజుకి అసలు మెడ తిప్పడానికి రాదు. సో ఇది క్రమేపీ తగ్గాల్సిందే తప్ప ట్యాబ్లెట్లతో ఇమీడియట్గా తగ్గదు. బాగా స్టిఫ్ అయిపోతే మినిమం 3-4 రోజులు పడుతుంది మళ్ళీ నార్మల్ దశకు రావడానికి. బాడీ దానికి అదే హీల్ అయ్యే పవర్ ఉంటుంది. అవసరమైనప్పుడు ట్యాబ్లెట్స్ వేసుకోవడం, రెస్ట్ అనేది ఇంపార్టెంట్. బాడీకి రెస్ట్ ఇవ్వకుండా దాన్ని సతాయిస్తే అది ఇంకా స్టిఫ్ అయ్యి కండరాలు అసలు మెడ తిప్పని ఇవ్వకుండా తయారవుతుంది. ఈ మధ్య భాగంలో వచ్చినప్పుడు భుజం అంతా లాగేసి షోల్డర్ నుంచి షోల్డరు ఎల్బో మొత్తం చేయి అంతా లాగేస్తున్నట్టు ఉంటుంది. ఇంకొంచెం కింద భాగం ఉంటే ఒక పొజిషన్లో కూర్చుంటే 2 నిమిషాలకి మళ్ళీ చేంజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. ఎక్కడందుకు చెప్పలేము, స్ట్రైట్గా కూర్చొనివ్వదు, పక్కకి తిరగనివ్వదు. ఇది ఈ ట్రెపీజియస్ కండరం వల్ల. ఎందుకంటే కంటిన్యూస్గా దానికి స్ట్రెయిన్ ఇస్తున్నాం, దానికి మనం స్ట్రెంగ్త్ అంటే ఎక్సర్సైజ్ లేకపోవడం, దానికి కావాల్సిన స్ట్రెంగ్త్ అంతా మనం వాడుకొని కొన్ని గంటలు ఏ యాంగిల్లో అన్న మొబైల్ చూడటం, ఆక్వార్డ్ పొజిషన్లో సోఫాల్లో కూర్చోవడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే చాలామందికి 2-3 గంటలు వేసుకునే అలవాటు ఉంది, అది కూడా వేసుకోకూడదు. మొబైల్ చూసేటప్పుడు పడుకొని చూసే అలవాటు. సో ఈ పడుకొని చూసేటప్పుడు ఏంటంటే ఎత్తు కోసం దీంట్లో ఎన్నన్నా పెడతాం, అప్పుడు మనకేమనిపించదు. తెల్లవారు లేచిన తర్వాత మెడపట్టేయడం కానీ ఇవి కానీ జరుగుతూనే ఉంటాయి. సో 90% ఇది ఏంటంటే కండరాలకు సంబంధించింది, మోస్ట్లీ సర్వైకల్ స్పాండిలోసిస్ కాదు. ఏమీ దెబ్బ తగిలి ఏదైనా ప్రాబ్లం ఉన్నదో లేదో అది 10% ఛాన్సెస్ ఉంటాయండి, 100% అది దీని ప్రాబ్లం కాదు. ఎప్పుడైనా చెక్ చేయించుకోవడం మంచిది, ఏ కారణం వల్ల వచ్చిందా అన్నది. బట్ లైఫ్ స్టైల్ మారాలి, విటమిన్స్ సపోర్ట్ కావాలి. ఒకటే విటమిన్స్ లోపం వల్లే నొప్పి రాదు, మన లైఫ్ స్టైల్ వల్ల కూడా అన్నీ మార్చుకుంటే కానీ ఏదో అన్ని కారణాలు కలిసి కంబైన్డ్గా మనకి మజిల్ స్పాజమ్స్ కానీ నొప్పులు కానీ వస్తూ ఉంటాయి. ఒక్కొక్క కారణం వెతుక్కొని దాన్ని సరిచేసుకోవడం. ముఖ్యంగా మన పని ల్యాప్టాప్ మొబైల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మెడ కండరాలకు కానీ బ్యాక్ పెయిన్కి కానీ ఎక్సర్సైజ్ అన్నది ఇంపార్టెంట్. మనం ఇచ్చే స్ట్రెంగ్త్ మనం చేసే పనికి రెండుకి సరిసమానంగా ఉండాలి. ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా కూడా ఇబ్బంది పడుతూనే ఉంటాం. లైఫ్ జీవితం పెరిగే కొద్దీ ఇంకా నడు నొప్పులు కానీ మెడ నొప్పులు రాకుండా ఉండాలి అంటే యుక్త వయసులోనే ఎక్సర్సైజ్ అలవాటుకుంటే మంచిది. ఎప్పుడన్నా ఏ గ్యాడ్జెట్స్ ముందన్నా కూర్చునేటప్పుడు చైర్ కానీ కరెక్ట్గా అరేంజ్ చేసుకోవడం, ఎవ్రీ 1/2 అవర్ అటు ఇటు తిరుగుతూ స్ట్రెచ్ అవ్వడం ఇంపార్టెంట్. ఎందుకంటే గ్యాడ్జెట్స్ లేకుండా పని లేదు. సో కంప్యూటర్ లేకుండా పని లేదు కాబట్టి మన లైఫ్ స్టైల్ మార్చుకోవడం, అటు ఇటు స్ట్రెచ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. విల్ బి కవరింగ్ ఆల్ టాపిక్స్ విచ్ కామన్లీ ఎఫెక్ట్ పేషెంట్స్ on a day to day basis. For more this type of doctor advices or opinion or any other things, దయచేసి డాక్టర్స్ అడ్వైస్ ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ డాక్టర్స్ అడ్వైస్. 10 మందికి ఉపయోగపడేలాగా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.